చిన్నప్పటి నుంచి ఆది అనసూయ ప్రేమించుకుంటే ఎలా ఉంటుందో చూద్దామా. చిన్నప్పటి నుంచే టచ్ అప్పా. టచ్ అప్ చేయమంటావా తల్లి? తల్లి ఒరే, నువ్వు టచ్ అప్పా కట్టప్పా. నేను రాసిన నాకు తెలియదు అనసూయ మాత్రం. ఆది, నీ చాక్లెట్ తినొచ్చా? తినకూడదు. ఏ, ఎందుకు? ఆ రోజు కిట్ వాళ్ళకి కూడా అదే ఎక్కువ తేరాలు, ఒకటే తెస్తారు. అంటే నా ఫ్యూచర్ నా చేతుల్లో లేదంతా ఈ తాయెత్తు చేతుల్లో ఉంది. ఏం తాయెత్తు? అదిరే అభి తాయెత్తు అని. అంత పవర్ఫుల్? చాలా పవర్ఫుల్. నాకు ఒక్కడికే పని చేస్తుంది, ఆయనకు కూడా పని చేయదు అలాంటి తాయెత్తు. ఇంతకి నువ్వేమవుదాం అనుకుంటున్నావు? నేను ఏమవుదాం అనుకున్నానంటే, నేను ఏమవుదాం అని అనుకున్నానంటే, పడ్డాయి క్లోజప్లు. చిన్న విషయానికి ఉన్న కెమెరాలు మొత్తం కవర్ చేసామంటే నువ్వు యాంకర్ అవుదాం అనుకుంటాం. అవును, మన ఫ్రెండ్ సేరి. వాళ్ళ కోసమే నేను చూస్తున్నా ఫ్రెండ్ సేరి. అబ్బా, తూనీగా తూనీగా పాటకు బొద్దింకా బొగడా రెండు కలిసి వచ్చినట్టున్నా. నా గురించి ఏం తెలుసు అని మాట్లాడుతున్నా? నీ గురించి తెలియడానికి ఏమంతరా, నువ్వు యూట్యూబ్ అది గాలి తీసేసిన చూపు. ఆది, ఎందుకు అలా అంటున్నావు? పాపం నీ ఫ్రెండ్ అని చూస్తే చాలా మంచి వాళ్ళ ఉన్నాడు. నీ కరోనా వైరస్ తెలుసా? అవును, చాలా డేంజర్. అంతకన్నా డేంజరస్? ఈడు దేనికంటే డేంజర్. అది ఎందుకు నవ్వుతుంది? అదే కరోనా వైరస్, కాస్త సిగ్గుపడుతుంది. అరే కాదు, మన స్టూడెంట్ లోన్ లో కోడి తిరిగేది కదా, దాన్ని ఎవడో కొట్టేయడంట. అవునా? ఇదిగోండి అందరూ ఈ డబ్బాలో డబ్బులు వేయండి. ఎందుకు ఆ కోడిని కనిపెట్టడానిక? లేదు, పెద్ద అయ్యాక ఆడి కొనుక్కోడానికి. అదంతా కాదా? అది ఇప్పుడు మన స్కూల్ ముందు వాచ్మ్యాన్ పెట్టాం అనుకో, ఇంకా పై ఏమి పోవు కదా. అనసూయ చాలా తెలివైంది కదరా. మరి ఎంత తెలివైంది కాకపోతే ఇక్కడ అక్కడ మేనేజ్ చేసి రెండు చోట్ల చేస్తది. నన్ను చూసి ఎవడో ఒకడు ఏదో పోస్ట్ ఇస్తాడులే. ఏ పోస్ట్? చెక్ పోస్ట్ అని, చెక్ పోస్ట్ అని. శాంతి, టైం అవుతాంది, చెక్ పోస్ట్ పడతాది. సరే ఆది, ఆడుకుందామా? వద్దమ్మా, బట్టలు మురికైపోతాయి. మన అమ్మలు ఉన్నారు కదా ఉతకడానికి. టీవీలో వచ్చే యాడ్స్ లో అయితే ఎంత మురికైనా కూడా నవ్వుతూ ఉతుకుతారు, కానీ మన దగ్గర అలా కాదు. ముందు మనం ఉతికి తర్వాత బట్టలు ఉతుకుతారు. నువ్వు ఇచ్చే పేమెంట్ ఇల్లు కూడా పని చేయండి. మొత్తం మీరే తీసి ఇల్లు కట్టుకోండి, నేను ఒక షెడ్ వేసుకుని అందులో బెడ్ వేసుకుని పడుకుంటా. సరే అనసూయ, నీకు ఒక విషయం చెప్పాలని. ఒక నిమిషం, ఒక నిమిషం. చిన్నప్పుడే రంగస్థలం, మరి పెద్ద రంగమత్తగా చేసింది ఎవరు? సూర్యకాంతమత్త. ఎవరు నువ్వు? నీకు అప్పుడే వేరే సినిమాకి వెళ్ళాలి నువ్వు. సరే, వేరే సినిమాకి టైం అవుతుంది. పద 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 పద. మళ్ళీ అనసూయని ఎప్పటికి కలవాలో ఏంటో. అనసూయ ఆదిల కాలేజ్ డేస్. హరి దేవుడా దగ్గరై నన్ను చేరదీస్తివే, బుట్ట బొమ్మ బుట్ట బొమ్మ నన్ను చుట్టుకుంటివే, సిందకే అట్ట బొమ్మై జట్ట కట్టుకుంటివే. ఆడింకా రాలేదేటి, ఫస్ట్ ఎంట్రీ నాకు ఇచ్చి ఆడింత లేట్ గా రాడే. ఏంటి పెద్ద యొక్క నేనే ఆది అనుకుంటున్నారు కదా? నువ్వు ఆది కాదు సోది అని అందరికి తెలిసిన కదా, పక్కరా. అయినా ముందు మనం వచ్చి వీళ్ళు రావాలి కదా. అంటే వీళ్ళిద్దరిలో అనసూయ క్యారెక్టర్ ని ఎవరిని పెట్టుంటాను అనే భయాన్ని వాళ్ళలో కలిగించడానికి. రాజుగారా నేను వెళ్ళిపోతా చెప్తున్నా.
రాజుగారు అయితే నువ్వేంటి జట్లు వాళ్ళందరూ వెళ్ళిపోతారు, జట్లు వాళ్ళందరూ వెళ్ళిపోతారు. ఎవరికి లైన్ అయ్యాలో మాకు తెలియదా, మేము చూసుకోమా. ఇవిడే అనసయ్య. నన్ను తక్కువ అంచనా వేయకండి. మొన్న హీరోయిన్ పోస్టర్ నా పోస్టర్ గోడ మీద పెడితే హీరోయిన్ మీద పిడక వేసారు, నా మీద ఇంతకు వేయలేదు. పిడక మీద మళ్ళీ పిడక ఎందుకు లేని వేయలేదు. రోజా గారు కూర్చున్నారు, ఇక్కడ అనసూయ గారు కూర్చున్నారు, ఇక్కడ అంతమైన అమ్మాయి ఉంది. ఆయన మనో గారు, మనో గారు రాత్రి ఆయన కళ్ళకి వచ్చిన కాశ్మీరా నువ్వా కాదా అని చూస్తున్నారు. అనసూయ వాళ్ళతో మనకు అవసరం, మనకి 20 ఏళ్ళు వచ్చాయి, ఇంకా ప్రేమలోకి వెళ్ళాలి. ప్రేమ గురించి నీకేం తెలీదా? అది ప్రేమ అనేది ఎప్పుడు పుడుతుందో ఎవరితో పుడుతుందో చెప్పడం చాలా కష్టం. ఎలా చెప్పాను? ఎలా చెప్పావు తెలుసా? ప్రేమ అనేది ఎప్పుడు పుడుతుందో ఎవరితో పుడుతుందో తెలియదు. మరి ఇప్పుడు ఆ ప్రేమ నిరూపించడానికి వస్తున్నారు రాకెట్ రాఘవటి మట్టి. అమ్మగారు నన్ను పిలవకుండా వచ్చేసారా? ఒరే టచ్ అప్పు, చిన్నప్పుడు స్వరచేపలో ఉండే తిన్నగా తిమింగలా తయారయ్యో. మరీ అంత లావుగా లేనులేండి. నువ్వు క్యారవేల్ ఎప్పుడైనా బాత్రూమ్కి వెళ్ళావా? అబ్బే వెళ్ళనండి. పట్టవు కూడా, పట్టవు కూడా. ఓకే ఓకే, ఒకసారి కళ్ళు మూసుకోండి. తినేటప్పుడు కూడా ఇలాగే కళ్ళు మూసుకొని మొత్తం ఇడే తినేస్తానట్టున్నాడు. అనసూయ ఇదిగో నీకేం కావాలి చెప్పి, ఏం కావాలన్నా తీసుకొస్తా. కొండ మీద కూర్చొని తీసుకురావాలా, లేకపోతే కొండను తీసుకురావాలా, మరికొండను తీసుకురావాలా, ఏం కావాలి చెప్పు నీకు. అది నువ్వు ఈ ప్రేమ ధ్యాసలో పడి చదువు మీద కాన్సన్ట్రేషన్ చేయడమే మర్చిపోయావు. నన్ను చూడు, ఎంసెట్ లో ఫస్ట్ ర్యాంక్ తెచ్చుకున్నా. నీకేంటమ్మా, నువ్వు ఒక స్మైల్ ఇస్తే 8 లీటర్ స్లిప్ వేస్తాడు. మరి నేను ఇస్తే చెప్పేస్తాడు, చెప్పేస్తాడు. నాకు బీపీ వస్తే ఏమొస్తుందో తెలుసా? కాలేజీకి ఒక రోజు సెలవు వస్తుంది. ఏంటి వచ్చినప్పటి నుంచి నన్నే చూస్తున్నావు, నాకు కొంచెం లైన్ వేస్తున్నావు కదా. ఎవడు నువ్వు? పరదేశి. నువ్వు గుర్తుపట్టలేదా? నువ్వు గుర్తుపట్టారా? ఆవిడ గుర్తుపట్టి గుర్తుపట్టి గొంతు కూడా పట్టేసింది అని సార్ చెప్పింది ఆవిడ. నాకు చెప్తాడు, నా పేరు చెప్పు, నా పేరు చెప్పు అంటే చెప్పు. అనసూయ నువ్వు నన్ను లవ్ చేస్తావా లేదా? ఈ అనసూయ ఎవరికి పడదు. సరే అనసూయ వదిలే, నువ్వేనా పడతావా లేదా? ఏంటి సుమక్క ప్రోగ్రామ్ వచ్చే టైం అయింది, నేను వెళ్ళి యాంకరింగ్ నేర్చుకోవాలి. బై బై. బాబు రే పరదేశి, నేను బాయేరా, డైలాగులు జరిగేది. చూడరా నేను ప్రేమ అన్న ప్రతిసారి టైం అవుతుంది యాంకర్ అవ్వాలి వెళ్ళిపోతుంటది. ఆ తర్వాత ఏమైంది? తర్వాత ఏమైంది నాకు తెలుసు. మీ ఏరియాలోకి ఐశ్వర్యరాయ్ వచ్చింది కదా. మా ఏరియాలోకి ఐశ్వర్యరాయ్ ఇలా రాల, ఆవిడ ఏరియాలోకి భరద్వాజ్ వచ్చాడు పెళ్ళయింది, భరద్వాజ్ వచ్చాడు పెళ్ళయింది. ఆ తర్వాత ఏమైందో తెలుసా? కలలు అన్నీ కథలుగానే మిగిలేనే. దేవదాస, దేవదాస్ సెలవు అదేమంటే ఎవడో సన్మానం చేసి సెలవాలని తీసుకొచ్చారు. బొమ్మను చేసి ప్రాణం. మీరెవరా? మేం కూడా అనసూయని ఇష్టపడ్డామండి. అయ్యో రామచంద్ర, అందరికి అవే సెలవాలు, అన్ని సన్మాన సెలవులు. ఏంట్రా ఏదో మనో గారి సింగింగ్ షోకి రోజా గారు రోడ్డు షోకి వచ్చినట్టు ఎంతమంది వచ్చారంట. అంటే మీరంతా అనసూయ కోసం తిరిగిన వాళ్ళేనా? అవును సార్. మరి అనసూయ కోసం తిరిగినట్టు చూడండి, ఏదో క్యారెక్టర్ కోసం తిరిగినట్టు చూస్తారేంటి? ఇదెందుకు పంపించేద్దాం సార్? కుక్కను పంపించేస్తున్నారండి సార్. రెండు కుక్కలు ఎందుకురా? అనసూయ కోసం నేను కోసుకుంటాను సార్. ఆ కోసుకున్నది మొహానికి పూసుకోరు, అప్పుడైనా కొంచెం ఎరగ కనపడతావు సార్. ఈ లవ్ ఫెయిల్యూర్ అయిన ప్రతి ఓడు దేవదాసు కుక్క అంటా ఉంటారు కదా, అసలు ఈ రెండింటికి రిలేషన్ ఏంటి సార్? ఏం లేదురా, ఇప్పుడు ప్రేమించిన అమ్మాయి మనల్ని పెళ్లి చేసుకుంటే మంద కుక్క బతుకు, వేరే అని పెళ్లి చేసుకుంటే కుక్కతో బతకాలి. అది చూసినా కుక్కే నువ్వు, నువ్వే కుక్క, మొత్తానికి నువ్వే కుక్క. అసలు పెళ్ళైన తర్వాత అనసూయ ఎలా ఉందో ఏంటో ఏది అనసూయ? చచ్చపోడు ఏంటి, ఊరి ఊరి ఊరంత అయ్యాడు, ఊరి ఊరి ఊరంత అయ్యాడు. అనసూయ నేను నీ దర్శనం కోసం వెయిట్ చేస్తాను, ఏదో తిరుపతి దర్శనానికి వచ్చిన ఫ్యామిలీ లాగా చెయ్యుపుతావేంటి? మా సంగతి ఏంటి ఇక్కడ? బేబీ వాట్ ఈస్ టాకింగ్? అనసూయకి పెళ్ళయింది అనే బాధ కంటే భరద్వాజ్ గారి క్యారెక్టర్ వాడెందుకు చేస్తాడనే బాధ ఎక్కువైందిరా. కాదు బేబీ, ఎవరు వీళ్ళందరూ ఇక్కడ బంద్ అవుతున్నారు? ఒకప్పుడు నేను రిజెక్ట్ చేసిన వాళ్ళు. ఓహో, ఇప్పటికి సెలబ్రేట్ చేసుకున్నారా? ఏమిటండి, మేము నీతో కలల కంటే నువ్వు పిల్లల కంటావా ఏమన్నా? చిన్నప్పటి నుంచి నీ కోసం ఇంగ్లీష్ నేర్చుకోకుండా తెలుగు ఒకటే నేర్చుకున్నాను తెలుసా? ఎందుకు? తెలుగులో అయితే ఆ అంటే అనసూయ, ఆ అంటే ఆది వస్తుంది. ఇంగ్లీష్ లో అయితే ఏ అంటే అనసూయ, బి అంటే భరద్వాజ్ వస్తుంది. అందుకే నేర్చుకోలేదు.
నెట్టిస్తా. పీసీఆర్ లో ఆయనే లేకపోతే నేను వాచ్మెన్ పెట్టి నెట్టించేవాడిని. అనసూయ ప్లీజ్ మా కోసం పక్క తప్పుకో. చూసావా మన బతుకులు క్లోజ్ అయిన ఆవిడ ఇంకా కెమెరా క్లోజ్ ఎత్తుకుంటుందిరా. ఇలాంటి రాస్కేస్ మనకు వద్దు, మనకి వెళ్ళిపోయి. నా కోపం వస్తే మామూలుగా ఉండదు. నెక్స్ట్ స్కిట్ లో క్యారెక్టర్ పోదు, దానికంటే ఉండదు. శరత్ అంటున్నావా? ఆది గారు, మీకు జబర్దస్త్ లో అవకాశం వచ్చిందండి. నాకా? అవునండి. కానీ నేను లవ్ ఫెయిల్యూర్ రా, ఈ జబర్దస్త్ లో ఇవి నా వల్ల కాదు. ఇప్పుడు అందులో యాంకర్ ఎవరు తెలుసా? ఎవరు? మన అనసూయ గారు. ఏంటి అనసూయ? మీరు అందరూ అలా లాస్ట్ స్టేజ్ వరకు ట్రై చేసి చివరికి ఈ స్టేజ్ మీద ఒకటయ్యారు ఆది అనసూయ. థాంక్యూ.